చాలా సందర్భాల్లో మేము సైకో సీఎం సైకో సీఎం అంటా ఉంటే చాలా మంది పెద్దలందరూ ఎందుకమ్మా సీఎం స్థాయి వ్యక్తిని సైకో సైకో అంటారు మీరు అని అంటూ ఉండేవారు. కానీ రోజు రోజుకి సైకోయిజం ఎక్కువవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వల్లే కాకుండా సామాన్యమైన ప్రజలు కూడా వీడు పెద్ద సైకో సీఎం అని చెప్పే చేసుకునేటంతగా రోజు రోజుకి పరిణితి చెందుతున్న సైకోయిజంలో పరిణితి చెందుతున్న సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవాలి ఈరోజు. ఇందులో భాగంగానే ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారు, కంప్లైంట్ ఇస్తే కేసు కడతారు, లేకపోతే ఎవరైనా కనీసం వచ్చి తమ బాధను తమ చెప్పుకున్నా కూడా రియాక్ట్ అవుతారు. అది ఎవరు పోలీసులు కానీ పొలిటీషియన్స్ కానీ మనసున్న మహారాజులు ఎవడైనా వచ్చి బాధ చెప్పుకుంటే రియాక్ట్ అవుతారు. కానీ బాధలు ఎవరూ చెప్పుకోకపోయినా కంప్లైంట్ ఎవరు ఇవ్వకపోయినా మేము ఇబ్బంది పడుతున్నామని ఎవరు ఎక్కడా కూడా ఎక్స్ప్రెస్ చేయకపోయినా కేవలం తన మాత్రమే చేయాలి లూటీలు, తన మాత్రమే చేయాలి వ్యాపారాలు, తను మాత్రమే సంపాదించుకోవాలి డబ్బులు అనుకున్న రీతిలో ఈరోజు ఎవరు మంచిగా వ్యాపారం చేసినా లేకపోతే నీతి నిజాయితీతో వ్యాపారం చేసుకుంటున్నా 30 సంవత్సరాలు బట్టి రాజకీయాలు చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నా కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్న విధానం చూస్తూ ఉంటే ఈరోజు దానికి ఎగ్జాంపుల్గా మొన్నటి వరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. రామోజీరావు గారు లాంటి అంత పెద్ద వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి నుంచి చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్న పరిస్థితి నుంచి ఒకేసారి ఇన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా లేని ఎక్కడో మచ్చలన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికే కనిపించడం, సిఐడి వాళ్ళు కనీసం ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలాగ ఇబ్బందులు పెడుతున్నారో మనందరం చూసాం. యాజ్ టీజ్గా మళ్ళీ ఇక్కడే వచ్చేసరికి మనకు ఆదిరెడ్డి గారి ఫ్యామిలీ మీదకి పడ్డారు. ఆదిరెడ్డి అప్పారావు గారు, అదేవిధంగా ఆదిరెడ్డి వాసు గారు ఈరోజు ఏదో స్టార్ట్ చేసిన బిజినెస్లు కాదు ఇవి. గత 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా బిజినెస్ నడుపుకుంటున్నారు, 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో రాజకీయంగా ముందున్న నడిపిస్తున్న వ్యక్తులు. వీళ్ళు ఏదో ఈరోజు చిట్ ఫండ్ కంపెనీ ఒకటే నడుపుకుంటున్నో లేకపోతే వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులు కాదు. ప్రజా జీవితంలో వాళ్ళ మిస్సెస్ కూడా ఆదిరెడ్డి అప్పారావు గారు సతీమణి కూడా మేయర్గా గెలుపొందిన సందర్భం, అదేవిధంగా ఆయన ఎమ్మెల్సీ. అట్ ద సేమ్ టైం మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఒక్క ఛాన్స్ వేవ్లో కూడా కొన్ని నాకు తెలిసి 30 వేల మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే. ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయాలని ఏకైక ఉద్దేశంతో ఎలా టార్గెట్ చేయాలి అర్థం కాక ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా చిట్ ఫండ్ కంపెనీ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వాళ్ళ మీద సిఐడిని పంపించుకొని సిఐడి విచారణ నిమిత్తం అని చెప్పి కూర్చోబెట్టుకొని ఈరోజు తన తాలూకా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అరే నీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడా, నా డబ్బులు పోయినాయి, నా డబ్బులు వీళ్ళు తిరిగి ఇవ్వలేదని ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మొత్తుకున్నారా, లేకపోతే ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏమీ లేకుండా సిఐడి పోలీసులు ఇంటి గుమ్మాల వరకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ కనీసం ఎవరైనా సుమోటోగా తీసుకోవడానికి కనీసం ఒక పేపర్లో ప్రకటన వచ్చిందా, టీవీలో ప్రకటన వచ్చిందా? ఏదీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ మీరు బయటకు వచ్చేసి సిఐడి వాళ్ళు వచ్చేసి మీరు ఏదో తప్పులు చేసేసారని చెప్పి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ప్రజాస్వామ్యంలో ఉందా? అది నాకు డౌట్. ఏమో నాకు తెలిసింది, ఇంతవరకు నాకు తెలియదు. కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే ఏదైనా పేపర్లో వస్తేనే ప్రజలు ఇబ్బంది పడతారంటూనే సుమోటోగా తీసుకుంటారు తప్పించి కక్షలు కట్టుకుని సిఐడి వాళ్ళని కూడా పంపించుకొని అరెస్టులు చేయించే పరిస్థితిని, దౌర్భాగ్యమైన పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనం చూస్తున్నాం. తర్వాత మేము అధికారంలోకి వస్తాం కదా, ఊరకనే ఊరుకుంటామా, చేతులు కట్టుకుని కూర్చుంటాం అనుకుంటున్నారా? కంప్లైంట్ ఇవ్వకుండా ఈరోజు మీరు మేము కనుక బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా అని ఓపెన్ డిబేట్ పెడితే మీ వాలంటీర్లు, మొన్నటి వరకు మీ కోటేసి వచ్చిన వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు క్యూ కడతారు మా దగ్గర. మీ బాధలు భరించలేక ఎక్స్ మినిస్టర్సే బస్ ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వాళ్ళే వద్రా బాబు నీకు దండం అని చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఆఖరికి ప్రెసిడెంట్లు, మేయర్లు వీళ్ళు అయితే మరి వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్లు కూడా చేస్తున్నారు. మీరు మా దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అవినీతి అంటగట్టడానికి, అవినీతి మరకు అంటించడానికి ఇంకేంటంటే తల కింద తపస్సు చేస్తున్నారు. మీరు తల కింద తపస్సు చేసినా, మీ సిఐడిని ఎంత వాడుకున్నా, మీ పోలీసులను ఎంత వాడుకున్నా మహా అయితే జైల్లో పెట్టించగలరు. ఈ రోజుల్లో మీకు అర్థమవట్లే, 4 సంవత్సరాల ముందు మీకు వచ్చిన కొత్తలో మీరు ఏదైనా కేసు అంటే భయపడేవాళ్ళేమో, ఇప్పుడు కేసు అంటే మాకు ఒక కిరీటంలోనూ ఒక ఇంకో ఎక్స్ట్రా మాకు ఒక రత్నమో లేదా వజ్రంలాగే ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. కాబట్టి మీరు ఇంతకు మించి మీరు ఏమీ చేయలేరు. కాకపోతే ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం,
ఈరోజు మీరు చాలా పొరపాటు అసలు మిస్ అయింది ఏంటంటే, లాజిక్ మిస్ అయింది ఏంటంటే, 30 సంవత్సరాలుగా రాజకీయంలో ప్రజా జీవితంలో ఉండి గెలిపించుకున్న గెలిచి బయటకు వచ్చిన వ్యక్తుల ఇళ్ళ మీద మీరు అబాండాలేయటానికి అవినీతి మరక అంటించడానికి చూస్తున్నారంటే ఇది మీకు ఎంత ప్రజా వ్యతిరేకత వస్తుందో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. మీ హయాంలోని ప్రెసిడెంట్లకు బిల్లులు ఇవ్వట్లేదు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, జగన్ అన్న చూసుకొని చెప్తారా? ఏంటది మొన్నటి వరకు జగన్ అన్నే మా నమ్మకం అట, స్టిక్కర్లు అంటించారు, ఆ స్టిక్కర్లు కుక్కలు కూడా పీకేస్తున్నాయి, కోతులు కుక్కలు ఏమీ పాపం అండి, కుక్క బొత్తుకు అయిపోవడం ఉంటే ఇదేనమ్మ దాని పరిస్థితి అంటే, స్టిక్కర్లు కూడా కుక్కలు లాగడం ఏంటో నాకు అర్థం కావట్లే, అంటే కుక్కలు కూడా నచ్చట్లే అది, కొన్ని కుక్కలు లాగేసినాయి అది అయిపోయింది. ఈరోజు ఏంటి జగన్ అన్న చెబుదామా నిజంగా ఓపెన్? అది కాదు కానీ ఓ పని చేయమనండి, నేను జగన్ అన్నయ్యకే నేను చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్, జగన్ అన్న నేను ఒక ఫోన్ పట్టుకోమనండి, నిజంగా ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినత లేదైనా వినమనండి. అంతెందుకు జగన్ అన్నకు చెప్దామని టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకునే కన్నా ఎలాగో ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు వెళ్తున్నాడు కదా, ఈ బ్యారికేడ్లు లేకుండా పరదాలు లేకుండా ఒక్కసారి జనాల దగ్గరికి వెళ్ళి నుంచోమనండి, చెబుదాం దేవుడు అరుగు, కనీసం నుంచోమనండి, వెళ్ళి నుంచనే ధైర్యం లేదు చెప్తారట, ఏం వింటాడు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తారు ఏం వింటాడు ఏం వింటే ఏమర్థం అవుతుంది? ఇదంతా ఏదో చెప్తున్నాం కదా, వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడానికి తెప్పించి ఇంకేమీ లేదు. ఈ వెనకాతల భక్త భజన బృందం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి భక్త భజన బృందం, వాళ్ళు మాట్లాడితే వీరుడు సూర్యుడు సింహ సింగిల్గా వచ్చిద్ది అది ఇది పులి పులిబిడ్డ చాలా రకాల ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు, అలా జాకిలేసి లేపుతూనే ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మా పార్టీ నాయకుడు 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల నాయకులు ఇలాగ ఒక అవినీతి అపనింద మీద జైలుకి వెళ్తే చూడటానికి మా నాయకుడు వస్తే యాజ్ పర్ రూల్ ఒక సూపరింటెండెంట్, అది కూడా ఒక గిరిజన సూపరింటెండెంట్ పర్మిషన్ ఇచ్చినందుకు, ములాఖాత్ పర్మిషన్ ఇచ్చినందుకు అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ చేశారు. నేను అంటాను మరి నువ్వు పెద్ద మీ నాయకుడు పెద్ద పులిబిడ్డ సింహం సింగిల్గా వచ్చిద్ది అది ఇది అనేటప్పుడు మా నాయకుడు ములాఖాత్కి వెళ్ళి ఒక ఇద్దరు నాయకులను కలవడానికి వెళ్తేనే అంత జడుపు ఎందుకు, అంత ఎందుకలా జడిచిపోతున్నారు ఊరికనా? అంటే నాకు మొన్న కూడా ఎవరో మాట్లాడుతున్నప్పుడు అంటే కొన్ని పదాలు మా నోట్ల నుంచి రాకూడదు కాబట్టి ఆగిపోతున్నాం, ఈ బుజ్జినాళ్ళందరూ ఎందుకలా ఎర్రెక్కిపోతున్నారు ఒక్కొక్కడును, అర్థమయ్యే ఉంటుంది నా మాటకు అర్థం, అంతకుమించి నేను కూడా ఎక్కువ మాట్లాడలేను దాని గురించి. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే ఒక గిరిజన సూపరింటెండెంట్ యాజ్ పర్ రూల్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్కి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష నాయకుడికి, 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఇప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తికి వాళ్ళ నాయకులను కలవటానికి ములాఖాత్కి పర్మిషన్ ఇస్తే ట్రాన్స్ఫర్ చేస్తావా? ఆఖరికి అతగాడు బయటకు వచ్చి భయపడకుండా కేవలం ములాఖాత్కి పర్మిషన్ ఇచ్చారని మాత్రమే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి అంత గట్టిగా మాట్లాడినా కూడా ఈరోజుకి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని. మొన్నటి వరకు దళితుల వల్ల గిరిజనుల వల్లే నేను మొత్తం అంతా నేను సీఎం కుర్చీలో కూర్చున్నానన్నాడు, ఒక్క ఛాన్స్ అని చెప్పిన పాపానికి గిరిజనులో నాకు తెలిసి ఒక ఎస్టీ ఎమ్మెల్యే కూడా లేదు, అందరూ కూడా వైసీపీని గెలిపించుకొని అక్కడ నుంచి మొన్న ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నారు, ఒకే ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే మొన్న టీడీపీ నుంచి గెలుపొంది అసెంబ్లీలో ఉన్నారు. అంటే ఎస్సీలు ఎస్టీలు ఎంత మేరని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి అక్కడ సీఎం కుర్చీలో కూర్చోబెడితే ఆ ఎస్సీల మీద దమనకాండ, ఆ ఎస్టీల మీద మీ తాలూకా పైశాచిక ఆనందాలు పొందటం, ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలన. అందువల్లనే పదే పదే సార్లు మేము అంటాం ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి అని.